సరస్వతి కనిపిస్తున్నట్టుగా, తెలుగు సరస్వతి కనిపిస్తున్నట్టుగా ఈ మహాసభలు ఉన్నాయి. పోతన గారు పద్యంలో మది నిన్ను ఎన్నడు కానగలుగు భారతి అన్నాడు. ఎన్నడు చూస్తానమ్మా సరస్వతి నిన్ను అన్నాడు. ఇవాళ చూస్తున్నారు. పోతనకు ఇందుగలడందు లేడను సందేహము వలదు అన్నట్టుగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు చక్కటి ఏర్పాట్లు చేయబోతున్నారు. మిగతా కవులకు అలాంటి గౌరవం ఇస్తూ ఏ రాజకీయ నాయకుని యొక్క పేరు లేనటువంటి స్వాగత ద్వారాలు ఈ 5 రోజులు మనం చూస్తున్నాం. ఇది తెలుగు భాషకు వారు చేస్తున్న ప్రగాఢమైనటువంటి సేవకు నిదర్శనంగా భావించుకోవాలి. అడుగడుగున తెలుగు కవి కనిపిస్తున్నాడు. అడుగడుగున గుండెలో తెలుగు పద్యం మోగుతుంది, తెలుగు పాట మోగుతుంది, తెలుగు నాదం మోగుతుంది. శారద నీరదేందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధాపయోధిసిత తామర సామర వాహిని శుభాకరత నొప్పు నిన్ను మదిగానగనిప్పుడు గల్గే భారతి. పోతన పద్యానికి చిన్న ధోరణి చేస్తూ సంతోషపడుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి తెలుగు పండితులు అందరూ గొప్పవారు. శ్రోతలుగా వచ్చిన వారందరిలో కూడా మంచి పండితులు ఉన్నారు. తెలుగు భాషాభిమానులు ఎందరో ఉన్నారు. అందరూ భాషాభిమానులు, అందరికీ వందనాలు. నా టాపిక్ తెలంగాణ ప్రబంధాలు. తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ప్రబంధాలని అర్థం అన్నమాట. ప్రబంధం అంటే ఏమిటి అంటే ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియకు సంబంధించి మన తెలుగు భాష లోపల ఒక విశిష్టత ఏర్పడింది. అవధానం మన ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగింది. అట్లాగే ప్రబంధం కూడా మన ప్రత్యేకమైనటువంటి స్థితి కలిగేటువంటి అంశం. అంటే పురాణ ఇతిహాసాల నుంచి చిన్న కథను తీసుకొని 23 పద్యాలు ఉంది, 1000 పద్యాలు దాటి రాశారు మనకు. ఏదో ఒక 100లోపు పద్యాలను దాన్ని 8 ఆశ్వాసాల గ్రంథంగా మార్చారు. ఎలా సాధ్యమైంది? అదే కవి యొక్క భావుకత, అలంకార నిపుణత, ఏకనాయకాశ్రయ స్థితంగా అనేక ఉజ్వల గుణాల యొక్క సంపుటిగా సమకాలీన జీవితాన్ని కూడా అర్థం చేసుకోగలిగినంత గొప్పగా పాత్ర చిత్రీకరణతో రాశారు. ఇక్కడ ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ శ్రోతల మధ్య ఒక తీర్మానం లాంటిది ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి మన తెలంగాణ ప్రబంధాల దృష్ట్యా ఏర్పడుతున్నదని నేను సవినయంగా సగర్వంగా మనవి చేస్తున్నాను. రాయలవారు 1522 వరకు తెలంగాణ వైపు చూడలేదు. 1522 వరకు ఖమ్మం పెట్టు వైపు రాలేదు. కృష్ణదేవరాయల వారు 1509లో రాజ్యాధికారం స్వీకరించిన తర్వాత సామ్రాజ్యాన్ని గైవరకు విస్తరించాడు, కన్యాకుమారి వరకు విస్తరించాడు. సరే, కానీ 22 వరకు తెలంగాణ వైపు రాదు. అంటే ఇక్కడ పటిష్టమైనటువంటి పరిపాలన ఉన్నాయి. ఆ పటిష్టమైన పరిపాలనకు అతను చాలా సమాయత్తమై రావాలి. అంత ధిషణ, అంత ధీరోదాత్తత ఈ నేల ప్రకటించింది. 1522లో ఆయన పట్టాభిషేకం చేసుకున్న తర్వాత భువనగిరిలో కూర్చుని పెద్దన గారిని చూసి మనుచేతలు రాసిపెట్టు అని అడిగాడు. పెద్దలు రామబ్రహ్మ గారు ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే వారు చాలా మహాపండితులు. అంటే మిగతా వాళ్ళ కారణం కాదండి. అయితే పెద్దన గారు రాశారు. ఆ మనుచరిత్రను ఆంధ్ర విశ్వవిద్యాలయం తదితర ఆంధ్ర మహాపండితులు ఇక్కడే వాదాల కంటనల్లి సత్యాలు చెప్తున్నారు. అందరూ కూడా ప్రబంధం అంటే అదే అని తీర్మానం చేశారు. దాన్ని ఆశ్రయించుకొనే ప్రబంధ లక్షణాలు చెప్పారు. జివి సుబ్రహ్మణ్యం గారిని ప్రసిద్ధమైనటువంటి విమర్శకుడు, ఆయన తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించిన ఒక తెలుగు మాసపత్రికలో ఒక వ్యాసం రాస్తూ అన్నాడు, పూర్వలాక్ష్యములు ఎవ్వరూ ప్రబంధానికి లక్షణాలు చెప్పలేదు, తెలుగు ప్రబంధాలకు లక్షణం చెప్పింది కేవలం ఆంధ్ర విమర్శకులే అన్నారు. ఇక్కడే తిరకాసు పడిపోయింది. ఏమిటి మనుచరిత్ర? పెద్దపీటి అది రాయల యొక్క గొప్పత.
పెద్దల యొక్క కవిత్వాన్ని నేను శంకించడం లేదు, మీరు శంకించరు, ఎవరూ శంకించరు. కానీ తేదీలు వెనక్కి ఎలా మారుస్తాము? డిజిటల్ గడియారాన్ని మనం సరిదిద్దగలుగుతామా? ఫోటో పడుతుంటే వెంటనే స్నాప్ ఏ డేట్ నాడు ఆ ఫోటో పడింది తెలిసిపోతుంది. ఇప్పుడు మనం రకరకాల సీసీ కెమెరాలు పెట్టుకొని నేరాలను పరిశోధన చేస్తున్నామే. ఆ యుగంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా అజ్ఞానంగా మనం ప్రబంధం అంటే మనుచరితతోనే మొదలని 1522 తర్వాత రాయబడింది, 1505 కంటే ముందు రాయబడింది దానికంటే ఎలా ముద్రిత అవుతుంది? అయితే 1505 కంటే ముందర రాయబడింది ఏది? అది తర్వాత బస్సులో వస్తున్నాను ఇప్పుడు, అటువైపు ఇట్లా చూశాను, తెలుగొండ కర్మ నా అని కనబడింది స్వార్థ ద్వారా. ఆ మహానుభావుడు అక్షరాలా నాకు కనిపించాడు, ప్రత్యక్షమయ్యాడు నా ముందర. ఎందుకు ఆయన పుస్తకం ఇక్కడ మాట్లాడుతున్నాను, మహాత్ములు మన కవులందరూ రసాత్మకులు. ఆయన రాసినటువంటి చిత్రభారతం అనేది మొట్టమొదటి ప్రబంధం. ఈ బొరుగల్లు కోటను సీతాపతిరాజు అనే అతడు చిత్తాబ్ఖాన్ అనే బిరుదనామంతో 1503 నుంచి 1512 వరకు ప్రతిపాదించాడు. 1505 కంటే ముందు అతని యొక్క మంత్రి అయినటువంటి పెద్దామాచునికి పెద్దరామాచునికి చెరుగొండ ధర్మన్న తన యొక్క చిత్రభారతాన్ని అంకితించాడు. ఇందులోని కథ నిజమైన ప్రబంధ శిల్పంతో కూడింది. ఈ మన తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఆ పుస్తకాన్ని మళ్ళీ పరిష్కరింపజేసి ముద్రించింది ఎల్లూరు శివారెడ్డి గారు బీసీగా ఉన్నప్పుడు. మన సంగనపట్ల నరసయ్య గారే దాని యొక్క పరిష్కర్త. సభాముఖంగా నేను సత్యం కూడా చెప్పాలి. అయితే సంపూర్ణ లక్షణ ప్రబంధం తెలంగాణ నుంచి వచ్చింది, 1505 వచ్చింది. మరి ఇది చరిత్ర రాసిన వాళ్లకు తెలియదా? ఆరుద్ర గారికి తెలియదా? ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఖండవల్లి లక్ష్మీరంజనం గారికి తెలియదా? తెలుసు. కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయినటువంటి మన చరిత్రను కదిలించలేకపోయారు. కాంక్రీట్ నిర్మాణంగా జరిగిపోయినది అనేటువంటి భావనలో పడిపోయారు. ఏమన్నారు? అయినను చిత్రభారతము ఈ శతాబ్ది యొక్క 16వ శతాబ్ది యొక్క ప్రారంభంలోనే వెలువడినది. ఒక మాట చెప్పి పక్కకు తప్పుకున్నాడు ఖండవల్లి లక్ష్మీరంజన్ గారు. ఈ ఆరుద్ర గారు 4-5 చోట్ల వారి యొక్క సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో అంత సాక్ష్యాలతో దగ్గవండి. చిత్రభారతం ఎంత గొప్పదో ప్రతి చోట అడుగు అడుగున చెప్పారు. వెంటనే అలసాని పెద్ద చాప్టర్ ఉంది. పెద్దనాడు నేను ఏమాత్రం అగౌరవపరచడం లేదు. నేను యూనివర్సిటీలకు వాళ్ళు అడిగినట్లు రాసిచ్చిన పాఠాల్లో పెద్దలను ఆకాశానికి ఎత్తాను, నాకు తోచిన ఊహలతో సహా. ఎందుకంటే అక్కడ నా మనసులో వాళ్ళు అడిగింది రాసేవాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సుమతీంద్రెడ్డి మేడం అని ఉస్మానియా చదువుకుని మేడం నాకు అది అప్పగించిన తర్వాత ఒక చిన్న సూచన చేసి పంపింది, తెలంగాణ ప్రబంధాల గురించి కూడా రామశేషన్ రాయమను. అప్పుడు ఈ అవకాశం ఉపయోగించుకొని 4 మాటలు అదే వ్యాసంలో పెంపొందింపుగా రాశారు. సరే, ఇక్కడ చెప్పుకోవలసినటువంటి విషయం, చిత్రభారతంలో కథ చిత్రంగా ఉంటుంది. భారతంలోని ఉండే పాండవులు కౌరవులే, కృష్ణుడే అర్జునుడే వాళ్ళే ఉంటారు. మధ్యలో ఒక చిన్న కల్పన చేశారు, తుయుడు అనేటువంటి తుల్యుడు అనేటటువంటి ఒకనొక మహర్షి తపస్సు చేస్తుంటారు. ఎవ్వరు తపస్సు చేస్తున్నా ఇంద్రునికి తన పదవికి ఎసరు వస్తుందని బాధ. దేవలోకాన్ని ఎవరు దోచుకపోతారో అనేటువంటి గడబిడ. వెంటనే రంభనో ఎవరినో పంపిస్తారు. అట్లా వచ్చినటువంటి రంభ తుల్యుడిని రకరకాలుగా హేళన చేస్తుంది. తుల్యుని కోపం వచ్చి శాపం పెడతాడు, గుర్రానికి అయిపోని శాపం పెడతాడు. పెట్టే వరకు అప్పుడు అంటుందన్నమాట, అయ్యో ఇంత సుకుమారమైన నేను ఎట్లా సాయి యొక్క రకరకాలైనటువంటి వేదనను అనుభవిస్తాను, నాకు శాపాంతం చెప్పు మహాస్వామి అంటే ముని వేడితే ముని చెప్తాడు. చతుర్థనుడు అనే రాజుంటాడు, అతడు నిన్ను వాహనంగా చేసుకుంటాడు, అన్ని లోకాలు తిరిగి వస్తాడు, ఒక ప్రయోజనం జరుగుతుంది, ఆ తర్వాత నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. అట్లా గుర్రంగా మారినటువంటి ఆ కవిత్వంలోని రమణీయతలు విశేషాలు ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు. ఆ తుల్యుడు అనేవాడు వేట పోయిస్తాడు. ఇక్కడే ఆరుద్ర గారు చాలా జాగ్రత్తగా చెప్పాడు, వేట వర్ణన తెలుగొండ ధర్మన్న చేసినంత గొప్పగా ముందుగా ఎవరూ చేయలేదు అన్నీ చెప్పారు. మన చరిత్రలో వైస్వైక్యం లేని కాశీభట్ట బ్రహ్మశాస్త్రి గారు చెప్పాడు, కేతవరపు వెంకటశాస్త్రి గారు చెప్పాడు, ఇక ప్రభాకర శాస్త్రి గారు అయితే అద్వితీయంగా చెప్పాడు.